ఆఫ్ఘనిస్తాన్లు తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ఊహించిన దానికన్నా వేగంగా రాజధాని కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు. కాబూల్లోకి అడుగుపెట్టి అధ్యక్ష భవనం వైపు సాగిన తాలిబన్లకు శాంతియుతంగా అధికారాన్ని అప్పగించేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు ఆ దేశ అంతర్గత మంత్రి వెల్లడించారు. తాలిబన్ల హింసపై ఐక్యరాజ్య సమితి అత్యవసర భేటీ ఏర్పాటు చేసినట్టు రష్యా తెలిపింది. అనుకున్నట్టే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. ఇప్పటికే ఆఫ్ఘన్పై పట్టు సాధించిన తాలిబన్లు అధికారం హస్తగతం దిశగా చర్చలకు సమాయత్తమవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనంలోకి తీసుకున్నారు. శాంతియుతంగా ప్రభుత్వాన్ని తాలిబన్లకు అప్పగించడమే తమ లక్ష్యమని ఆఫ్ఘన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే 19 ప్రావిన్స్లను ఆక్రమించుకున్న తాలిబన్ల ముఠా రాజధాని కాబూల్ను స్వాధీనం చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జలాలాబాద్ ఆక్రమణతో కాబూల్కు తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కి చెందిన సరిహద్దులు మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాయి. ఫలితంగా ఆఫ్ఘన్లకు దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేకుండా పోయింది. దక్షిణాన ఉన్న లోగర్ రాష్ట్రాన్ని శనివారం పూర్తిగా ఆక్రమించుకున్న తాలిబన్లు 5వ అతిపెద్ద రాష్ట్రమైన మజార్ ఏ షరీఫ్ పైన ఆధిపత్యం సాధించారు. కాందహర్ని హస్తగతం చేసుకున్న తాలిబన్ మూకలు అక్కడి రేడియో స్టేషన్ను ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఇక నుంచి రేడియో స్టేషన్లో ఇస్లామిక్ వార్తలనే ప్రసారం చేస్తామని ప్రకటించారు. తాలిబన్ల దురాక్రమణలతో ఆఫ్ఘన్ ప్రభుత్వ నియంత్రణ కోల్పోతోందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు తక్షణమే దాడులను నిలిపివేయాలన్న ఆయన బలప్రయోగం సుదీర్ఘ అంతర్యుద్దానికి దారితీస్తుందని ఆఫ్ఘన్ను ఒంటరి దేశంగా మార్చుతుందన్నారు. ఆఫ్ఘన్ తాలిబన్ల వశం కావడంతో అమెరికా అప్రమత్తమైంది. రాజధాని కాబూల్లోని తమ సిబ్బందిని తరలించేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది. కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో తమ వారిని తరలించుకుపోతోంది. అటు బ్రిటన్ సైతం తమ వారిని కాపాడుకునేందుకు సైన్యాన్ని పంపింది. తమ పౌరులు తిరిగి వెనక్కి వచ్చేందుకు ఈ బలగాలు సాయం చేస్తాయని బ్రిటన్ పేర్కొంది. మరోవైపు కరోనా కారణంగా వెనక్కి వెళ్లిన ఢిల్లీలోని జేఎన్యూలో చదువుతున్న ఆఫ్ఘన్ విద్యార్థులు తిరిగి భారత్కు వచ్చేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.